ఆదర్శ దంపతులు మహాతల్లి మొగుని అరెస్ట్ చేయించింది. ఏమైనా మంచి ఫ్లాట్ కొనుక్కున్నారు? నిజమేనండి. హలో భవాని, నేనే. ఏమిటండి ఇంకా రాలేదు? నేను ఒక్కదాన్ని సర్దుకోలేక చచ్చిపోతున్నాను. సారీ భవాని, మనం ఫ్లాట్ లో చేరిన మొట్టమొదటి రోజునే నాకు పని పడింది. సరే సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓ బ్యాంక్ మేనేజర్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళ బ్యాంక్ లో లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది. ట్రై చేద్దామని వచ్చాను. పని అయిపోయిన వెంటనే వచ్చేస్తాను. నువ్వు ఫోన్ చేసే. అలాగే, ఆల్ ది బెస్ట్ ఆనంద్. థ్యాంక్ యూ డార్లింగ్. మీ ఆయన ఎక్కడ ఉన్నానని చెప్పాడా? అవును. అబద్ధం, ఈ అపార్ట్మెంట్స్ లోనే పై ఫ్లోర్ లో ఉన్నాడు. మీకెలా తెలుసు? లిఫ్ట్ లో 6th ఫ్లోర్ లో తెల్లడం నేను చూశాను. అక్కడ అక్కడ ఎవరున్నారు? ఎవరో ఒక వేశ్య. అదే నా తమ్ముడి కాపును కూడా నాశనం చేసింది. మరి బ్యాంక్ మేనేజర్ ఎల్లని చెప్పారే. అలా చెప్పక నిజం చెప్తాడా? వాళ్ళ తమ్ముడి కాపురంలాగా నీ కాపురం కూడా చెడకముందే జాగ్రత్త పడు. మిస్టర్ ఆనంద్, మీరు కొత్తగా కొన్న ఫ్లాట్ లో గృహప్రవేశానికి వెళ్లకుండా మీ ఫ్రెండ్స్ తో కలిసి అమ్మాయిని బుక్ చేసి అదే బిల్డింగ్ పై ఫ్లాట్ లో తప్పుడు పనులు చేస్తూ పోలీసులకి దొరికిపోయారు. నో, ఆ బ్యాంక్ మేనేజర్ ఫ్లాట్ కి ఉద్యోగం కోసం వెళ్ళాను. తాగింది, తప్పుడు పనులు చేసింది వాళ్ళు. అబద్ధం, తాగుతున్న మిమ్మల్ని, పక్కనున్న బ్రోతల్ని, ఫ్రెండ్స్ ని కళ్ళారా చూసింది నేను. పోలీసులకు పట్టించింది నేను, కేసు పెట్టింది నేను. భవాని ప్లీజ్ నన్ను నమ్ము. 5 ఏళ్లు కాపురం చేసిన నా గురించి నీకు తెలీదా? ఆర్డర్ ఆర్డర్, ఇక్కడ మీరు భార్యాభర్తలు కాదు. లాయర్ భవాని, యు కెన్ ప్రొసీడ్. మీ భార్య మిమ్మల్ని ఎప్పుడైనా అనుమానించిందా? మీతో గొడవ పడిందా? ఎప్పుడైనా అబద్ధాలు చెప్పిందా? నో. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోర్టు వారు IPC 320 ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం ముద్దాయికి 15 రోజులు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించడమైనది. ఇదేంటి ఆడసైన్యం ఇంకా రాలేదేంటి? వస్తారు వస్తారు. ఎందుకు స్టాప్ అండి? అది రోడ్డు, ఇది వీడియో షాపు, ఇది టేప్ రికార్డర్. దీనిలో మేము పాటలు పెట్టుకున్నాం. తప్ప ఇది చెయ్యి, అది నీ చెంప, లాక్ కొడితే తప్ప అంటారు. లాయర్ గారిని అడగండి, కేసు అవుతుంది. కోర్టు ఒప్పుకోదు. ఆత్మరక్షణ కోసం ఆడది మర్డర్ చేసినా కూడా తప్పలేదు. అది కాదు వీరాస్వామి, ఈ అమ్మాయి పేరు ఊర్వశి. అది తెలిసి ప్రతిరోజు ఈ అమ్మాయిని చూడగానే వీళ్ళు పాట పెట్టడం తప్పు కాదు. తప్పేమిటి? పాట పెట్టాం, ఏం చేస్తారు? ఏం చేస్తావా? సూపర్ నెట్ ఝాన్సీ రాణి జాతి మనది, సూపర్ నెట్ ఇందిరాగాంధీ పవర్ మనది, సూపర్ నెట్ కిరణ్ బేడీ స్ట్రోక్ మనది. ఆడాళ్ళ మజాక ఇప్పుడేం చేస్తారు? ఏమీ చెయ్యం. ఆడర్ ఓడీలు షాప్ మీద పడి అల్లరి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మగ పోలీసులు రమ్మను, ఏం చేయాలో మేం చెప్తాం. వారిని అసాధ్యం గూలా, ఇళ్ళు ఆడంగుల ఆటం బాంబుల అంటే ఏమిట్రే? ఏడుపు కూడా అర్థం చెప్పాలా?